Friends, UPSC civils results recent ga release ayayi. Andulo mana students ki 8 ranks vachayi. We are very happy about that. Aithe evaraithe last 2 months lo మా దగ్గర యూపీఎస్సి ఇంటర్వ్యూకి గైడెన్స్ తీసుకున్నారు, మాక్ ఇంటర్వ్యూస్, వన్ ఆన్ వన్ గైడెన్స్ తీసుకున్నారు, చాలామందికి వాళ్ళల్లో 180 అబోవ్ మార్క్స్ వచ్చాయి. సో ఇది మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చింది. ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా ఏపీపీఎస్సి పెట్టింది. జూన్ 15 నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అవబోతున్నాయి. 15 డేస్ టైం ఉంది. మేము లాస్ట్ 2 మంత్స్లో యూపీఎస్సి మాక్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా కనెక్ట్ చేసామో అదేవిధంగా గ్రూప్ 1 కూడా మాక్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేస్తున్నారు రేపటి నుంచి. ఈ యూపీఎస్సి మాక్ ఇంటర్వ్యూస్ టైంలో కొన్ని కామన్ మిస్టేక్స్ని మేము అబ్జర్వ్ చేసాం క్యాండిడేట్స్లో. కామన్ మిస్టేక్స్ అంటే, ఒకటి, క్వశ్చన్ని కంప్లీట్గా వినకముందే ఆన్సర్ చేయడం అవ్వచ్చు, లేకపోతే క్వశ్చన్కి వాళ్ళకి కొంతవరకు ఆన్సర్ తెలిసినప్పటికీ కూడా మొత్తం తెలిసినట్టుగా ఒక కైండ్ ఆఫ్ బ్లఫింగ్ అనొచ్చు, డిస్ఆనెస్ట్ అవ్వచ్చు. అదొక కామన్ మిస్టేక్ అబ్జర్వ్ చేసాం. కొంతమంది వాళ్ళు చెప్పే ఆన్సర్లో లాంగ్ పాజెస్ ఇవ్వడం కానీ, కంటిన్యూటీ లేకపోవడం కానీ, కాన్వర్జేషన్ లాగా ఇంట్రాక్షన్ లాగా లేకపోవడం కానీ, ఇటువంటి ప్రాబ్లం, ఇలాగ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసాం. అయితే ఇవన్నీ కూడా కొంతవరకు కామన్ ప్రాబ్లమ్స్. సో వీటిని రెక్టిఫై చేయడానికి కూడా మేము కొన్ని మెథడ్స్ యూజ్ చేసాం. సో అదే సేమ్ టైప్ ఆఫ్ మెథడ్ని గ్రూప్ 1 మాక్ ఇంటర్వ్యూస్లో కూడా యూజ్ చేయబోతున్నాం. అయితే ఎవరైతే స్టూడెంట్స్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్కి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారో ఈరోజు దాకా కూడా మా దగ్గర, వీరందరికీ కూడా రేపు మాక్ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ ఇవ్వబోతున్నాము. స్టిల్ ఇంకెవరైనా కూడా రిజిస్టర్ అవుదామనుకుంటే వాళ్ళ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. వాళ్ళకి అంటే ఎవరైతే ఇప్పుడు రిజిస్టర్ అవుతారో వాళ్ళకి జూన్ 6 నుంచి గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్లో ఓవరాల్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ బయోడాటాను తీసుకుంటాం. ఎలాగైతే యూపీఎస్సీలో డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుందో, అంటే అందులో మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ నేటివ్ ప్లేస్ కానీ, జాబ్ ప్రొఫైల్, హాబీస్, ఇంట్రెస్ట్, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఉంటాయి. అలాగే గ్రూప్ 1లో యూపీఎస్సీలో డిఏఎఫ్ లాగానే గ్రూప్ 1లో బయోడాటా తీసుకుంటాం. ఈ బయోడాటా మీద బేస్ అయ్యి కొన్ని క్వశ్చన్స్ మేము తయారు చేసి మీకు ఇస్తాం. వాటి మీద మీరు వర్క్ చేస్తారు. దీనివలన సెల్ఫ్ అంటే మీ గురించి మీరు ఇంకా బెటర్గా చెప్పగలుగుతారు యాక్చువల్ ఇంటర్వ్యూలో. యాక్చువల్ ఈ గ్రూప్ 1 ఇంటర్వ్యూ 20 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండే అవకాశాలు బాగా తక్కువ, మ్యాక్సిమం 20 మినిట్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనం మాక్ ఇంటర్వ్యూ అరౌండ్ 40 మినిట్స్ చేస్తాం. ఎందుకంటే మిమ్మల్ని వైడ్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ చేయడం వలన మీకు ఇంటర్వ్యూ ప్రాక్టీస్ బెటర్గా అవుతుంది. అయితే ఏ విధంగా అయితే కొన్ని కామన్ క్వశ్చన్స్ ఇస్తామో మీ గురించి, అలాగే కరెంట్ అఫైర్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి అవ్వచ్చు, లేకపోతే ఇండియా నేషనల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అఫైర్స్ అవ్వచ్చు, వీటి మీద కొన్ని హాట్ ఇష్యూస్ ఏవైతే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో కొన్ని ఇస్తాం. వాటి మీద మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం, కంప్లీట్ మాక్ ఇంటర్వ్యూ అంటే ఫుల్ ప్యానెల్తో మాక్ ఇంటర్వ్యూ. ఈ మాక్ ఇంటర్వ్యూ మీరు విజయవాడ, హైదరాబాద్లో ఉంటే ఆఫ్లైన్లో మా అకాడమీకి వచ్చి తీసుకోవచ్చు. లేదు విజయవాడ, హైదరాబాద్కి మీరు రాలేకపోయిన ఒకరు రాలేకపోతే మీరున్న ప్లేస్లో నుంచి ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఫుల్ ప్యానెల్తోనే మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ మాక్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక ఎలాబొరేట్ ఫీడ్బ్యాక్ ఇస్తాం, అంటే మా అబ్జర్వేషన్ మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఫీడ్బ్యాక్ ఇస్తాం, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తామంటే, ఏ ఏరియాస్లో అయితే యు ఆర్ ల్యాకింగ్ కాన్ఫిడెన్స్, ఏ ఏరియాస్లో అయితే మీరు ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటున్నారో, ఓన్లీ ఆ ఏరియాస్ మీదే స్పెసిఫిక్గా 1-on-1 మాక్ ఇంటర్వ్యూ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ హాబీస్ మీద కానీ, లేదా వాళ్ళ డిస్ట్రిక్ట్ మీద కానీ, లేదా ఏపీ స్టేట్ మీద కానీ అంత కాన్ఫిడెంట్గా లేకపోతే ఓన్లీ ఈ ఇష్యూస్ మీదే ఒక 1-on-1 గైడెన్స్ ప్రోగ్రామ్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మాక్ ఇంటర్వ్యూవే, బట్ గైడెన్స్ ప్రోగ్రామ్ రూపంలో 1-on-1 జరుగుతుంది అది. సో ఫైనల్గా మళ్ళీ మీ యాక్చువల్ ఇంటర్వ్యూ అంటే మీరు జూన్ 15 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, 20 రేంజ్ దాకా ఉన్నాయి కాబట్టి మీ యాక్చువల్ ఇంటర్వ్యూ కన్నా 3-4 డేస్ ముందు కూడా మళ్ళీ ఒక ఫుల్ మాక్ ఇంటర్వ్యూ అవ్వడం వలన మీకు సిమ్యులేషన్లా ఉంటుంది. యాక్చువల్ ఇంటర్వ్యూని మీరు కొంచెం ఈజీగా చేయగలుగుతారు. సో ఈ విధంగా ప్లాన్ చేసాము. అయితే మా సైడ్ నుంచి గైడెన్స్ ఎలా ఉన్నప్పటికీ మీరు కూడా మీ సైడ్ నుంచి కరెంట్ అఫైర్స్ని రివైజ్ చేయాలి. మేము ఇచ్చిన క్వశ్చన్సే కాకుండా అడిషనల్గా మీరు కూడా ఈ క్వశ్చన్స్ పాసిబుల్ అడగచ్చు, అంటే నా ప్రొఫైల్ మీద క్వశ్చన్స్ రావచ్చు అని మీరు ఓన్గా కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకొని
దాన్ని వర్కౌట్ చేయాలి. అందులో డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, డూ వెల్. 15 డేస్ అనేది తక్కువ టైం అయితే కాదు. 15 డేస్లో డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఈ 15 డేస్లో మీరు కొత్తగా నాలెడ్జ్ గెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేది పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే మీ నాలెడ్జ్ అంతా కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఆల్రెడీ దే హ్యావ్ టెస్టెడ్. ఇంటర్వ్యూ అంటే ఓన్లీ పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ మాత్రమే. సో మీకు తెలిసిన ఆన్సర్ని ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు, ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు, మీకు తెలియని ఆన్సర్ని ఎంత క్లియర్గా మీకు రాదు అని చెప్పగలుగుతున్నారు హానెస్ట్గా. అంటే మీకు ఏం తెలుసో మీకు ఏం తెలియదో మీకు క్లారిటీ ఉంది అని చూపించగలడమే ఇంటర్వ్యూ. కాబట్టి కొత్తగా నాలెడ్జ్ గెయిన్ చేయడం వల్ల మార్క్స్ ఎక్కువ వస్తాయి అనుకోవద్దు. ఈ 15 డేస్లో మీ ప్రజెంటేషన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి, మీ గురించి తెలుసుకోండి. సో డూ వెల్.